నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో సోమవారం రోజున కొన్ని పనులు మనం చేయకూడదు, అలానే కొన్ని పదార్థాలు మనం తినకూడదు. ఎలాంటి పనులు చేయకూడదు, ఏ పదార్థాలు మనం తినకూడదు, దాంతో పాటుకునే సోమవారం రోజున ఉదయం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ నీళ్లను చల్లడం వల్ల లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ముందైతే సోమవారం రోజున ఎలాంటి పదార్థాలు ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత గుమ్మం దగ్గర చేయవలసిన ఒక చిన్న తాంత్రిక పరిహారాన్ని చెప్తాను. కొందరు తెలియకుండానే సోమవారం రోజున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబంలో అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. సోమవారం రోజున కొన్ని పనులు మాత్రం మీరు చేయకండి, అయితే కొన్ని పదార్థాలు మీరు తినచ్చు. అంటే ఇక్కడ కేవలం కార్తీక సోమవారాల్లోనేనా లేదంటే మిగతా సోమవారాల్లో కూడా పాటించాలా అని మీ అందరికీ కూడా డౌట్ వచ్చే ఉండొచ్చు. వాటికంతా కూడా నేను క్లియర్గా చెప్తానండి. ముందైతే ఒక చిన్న మాట, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ కార్తీక మాసంలో చేసుకునే పూజలు పరిహారాల గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తేనే ఈ కార్తీక మాసంలో వచ్చే పరిహారాలు పూజలే కాదండి, ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఈ ఛానల్ నుంచి వచ్చేటివి మీకు ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి. అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి, ఎక్కడ ఏ పాయింట్ అని మీరు మిస్ చేసుకోరు. ఓకేనండి, ఇక మన వీడియో మాటకు వెళతాము. కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజున పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు ఈ పొరపాట్లు చేయకండి. ఇక మిగతా రోజుల్లో శివారాధన చేసేవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఈ పనులు చేయకండి. కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజున పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు ఈ పొరపాట్లు చేయకండి. ఇక మిగిలిన సోమవారం రోజుల్లో శివారాధన చేసేవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఈ పనులు కూడా చేయకండి. చాలా వరకు సోమవారం అంటేనే ఉపవాసం చేస్తూ ఉంటారు, ఫలితాలు రావడానికని శివునికి పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ చేసుకున్నా కానీ పెద్దగా రిజల్ట్ కనిపించటం లేదని, ప్రతిరోజు శివభగవానుడికి పూజ చేసుకుంటూ ఉంటాము, అభిషేకాలు చేసుకుంటూ ఉంటాము, కానీ పెద్దగా ఫలితాలు కనపడటం లేదని చాలామంది అంటూ ఉంటారు. ఎవరైతే సోమవారం రోజున ఒక పూట ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజున కొన్ని పదార్థాలను తినకూడదు. ఆ పదార్థాలను తినడం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. కానీ కొంతమంది భగవంతుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటూ ఉంటారు, అంటే దోషం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు భగవంతుడిని. ఇలాంటి పొరపాట్లు మీరు చేస్తుంటే ఖచ్చితంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మార్చుకోండి. మీరు భగవంతుని దోషమే కాదు, మనకు సరైన సంబంధం లేకపోయినా కానీ, పెద్దగా అవతల వాళ్ళు తప్పు లేకపోయినా కానీ మనం ఏదో ఒకటి అనడము, కొన్ని పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా చేస్తే. ఆ రకంగా చేస్తూ ఉంటారు, రిజల్ట్ రావటం లేదని అంటూ ఉంటారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పరిహారాలు చేసేటప్పుడు ఇతరులకు కావాలని ఏదో ఒక రకంగా నిందించడమో బాధ పెట్టడమో ఇలాంటివి మీరు చేస్తుంటే పెద్దగా ఫలితాలు రావు. మిమ్మల్ని మీరు ఒకసారి మార్చుకొని చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు చేస్తూ ఉంటే కనుక ఒకసారి మీరు సరిచూసుకోండి, మంచి మార్పులు వస్తాయి. సరే, ముందుగా ఎవరైతే ఉపవాసం సోమవారం రోజున ఉంటారో, కొంతమంది స్నానం చేయకుండా వంట చేస్తూ ఉంటారు. అంటే మీ పిల్లల్ని స్కూల్కు పంపించాలనో, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో అంటే లంచ్ కోసం ప్రిపేర్ చేయాలనో, ఏదైనా కానివ్వండి, కొందరు స్నానం చేయకుండా వంట చేస్తూ ఉంటారు. మీరు శివభగవానుడికి పూజ చేసుకుంటూ ఉపవాసం ఉండేవాళ్ళు పొరపాటున కూడా స్నానం చేయకుండా సోమవారం రోజున వంట చేయకండి. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయకుండా వంట చేయరు. ఒకవేళ అలా మీలో ఎవరైనా ఉంటే కనుక మార్చుకోండి. ఇంకొకటి, మరొక విషయం, సోమవారం రోజున నల్లటి బట్టలు మాత్రం వేసుకోకండి. ఎవరైనా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, సోమవారం రోజున నలుపు రంగు బట్టలు మాత్రం కట్టుకోకండి. ఇక తర్వాత చాలామంది అడుగుతున్నారు, మారేటి దళాలను ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కొయ్యకూడదు, దానికి ఏమైనా రోజులు ఉంటాయా ఏంటి అని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. మీరు మారేడు దళాలని సోమవారం రోజున మాత్రం కొయ్యకండి. ముందు రోజు కాస్త కోసుకోండి, కోసేసి ఫ్రిడ్జ్లో కాస్త స్టోర్ చేసి పెట్టుకోండి. అంతేకాని ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టుకున్న ఆకులు కొయ్యకండి. కావాలంటే ఆ రోజున ఎక్కడైనా అమ్ముతున్నారనుకోండి, తెచ్చుకొని పూజలో ఉపయోగించుకోవచ్చు. కానీ చెట్టుకున్న ఆకులను మాత్రం తెంపకండి. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కొనుక్కుంటే మంచిది. అలానే మరొక విషయం, సోమవారం రోజున ఉప్పును కొనకండి.
ఇంకాను మీరు సోమవారం రోజున ఎవరినైనా సరే, అంటే పక్కన వాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని కూడా మీరు తిట్టడము, బూతులు తిట్టుకోవడం, ఇలాంటి ఏది కూడా అవతల వాళ్ళ బాధ పెట్టడము ఇలాంటి ఏది కూడా మీరు చేయకండి. ఉపవాసాలు అంటున్నారు, అంటే ఒంటిపూట భోజనం చేస్తున్నారు. మీరు పూజించిన ఫలితం మీకు రాకపోగా పాపం చుట్టుకుంటుంది మీకు. ఈ విషయాల్లో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. సోమవారం రోజున ఏ పదార్థాలు తినకూడదో చెప్తాను ఇక్కడ. సోమవారం రోజున మీరు తిప్పిరుగు తినకుండా ఉండాలి. మీరు గుడికి వెళ్తారు ఆ రోజున, అక్కడ పంచామృతాలు అలాంటివి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి, ప్రసాదంగా ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోండి. కానీ ఇంట్లో మాత్రం ఆ రోజునంటే మీరు అన్నంలో కానీ ఏదైనా ఒక రూపేణా మీరు ఏమాత్రం కూడా పెరుగు మాత్రం తీసుకోకండి. అలానే మరొకటి, వంకాయ కూర కూడా మీరు తినకండి ఆ రోజున. ఇంకాను ఎర్ర కందిపప్పు కూడా ఆ రోజున వాడకుండా ఉంటే చాలా మంచిది. మీరు కొందరు ఉదయం ఉపవాసం చేసేవారు ఉంటారు, కొందరు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఉపవాసం చేసేవారు ఉంటారు. ఎలా చేసినా కానీ మీరు ఈ పదార్థాలను మాత్రం మీరు వదిలిపెట్టేసేయండి. ఇక ఆ రోజున మీరు తీసుకునే ఆహారంలో గళ్ళుప్పు ఉంటుంది కదండి, దానిని ఆహారంలో ఉపయోగించండి. మెత్తటి ఉప్పు కాకుండా గళ్ళుప్పును తీసుకోండి మీరు తినే ఆహారంలో. అలానే ఆ రోజున ఆహార పదార్థాలుగా పచ్చిపాలను మీరు తీసుకోకుండా ఉండాలి. అంటే కొంతమంది పచ్చిపాలను తాగేస్తూ ఉంటారు, అలాంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు పొరపాటును కూడా తీసుకోకండి. కాచిన పాలను మీరు తీసుకోవచ్చు, పండ్లు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పచ్చిపాలు తాగే అలవాటు మీకుంటే కనుక పొరపాటుగా తీసుకోకండి. ఈ విషయాన్ని మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేస్తున్నారేమో చూసుకోండి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం పూజలు ఉపవాసాలు చేస్తారు కాబట్టి ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఆ శివానుగ్రహం కలిగి ఉంటారు మీరు. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతోనూ భోగభాగ్యాలతోనూ మీ ఇల్లు ఎప్పుడు ఉంటుందండి. నమ్మకం పెట్టుకొని చేయండి. కొందరు కొట్టిపారేసేవారు ఉంటారు, అది మీ ఇష్టం. శాస్త్రంలో ఏముందో అదే చెప్తున్నానండి ఇక్కడ. అలానే సోమవారం రోజున మీరు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న పరిహారం చేసుకోండి, చాలా మంచిది. ఇంటి ముందు ఈ నీటిని చల్లండి. అమ్మవారు స్థిరంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీకున్న దౌర్భాగ్యం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, గొడవలు అలాంటివి తగ్గిపోతాయి. ఐశ్వర్యం మీకు వృద్ధి చెందుతుంది. మీ కుటుంబ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఉంటే కనుక ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది ఈ పరిహారం. మరి ఏ రకంగా చేయాలనేది చెప్తాను ఇక్కడ. మనకి పరిహారం విషయంలో మనలో ఉన్న ఆత్మశక్తి కలిగింది. ప్రకృతిలో ఉన్న పంచభూతాల యొక్క శక్తి అన్నీ కలుసుకుంటేనే మనం చేసే ఒక పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పరిహారం విషయంలో ఖచ్చితంగా టైం అనేది ఇంపార్టెంట్ అండి. చేసేటప్పుడు మన మానసిక స్థితి కరెక్ట్గా చేస్తుంటే ఆ పరిహారం ఖచ్చితంగా అవుతుంది. పాజిటివ్ మైండ్తో చేయండి. వస్తుందా రాదా అని ఒక సందిగ్ధంతో చేస్తే ఏదీ రాదు. ఓకేనండి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. సోమవారం రోజున ఉదయం నిద్ర లేవగానే చేయాలి. ముందుగా మీరు ఒక చిన్న రాగి లోటా కానీ రాగి జంబు కానీ ఏదైనా రాగికి సంబంధించిన ఒక వస్తువును తీసుకోవాలి, ఉంటేనే చేయండి. ఒకవేళ రాగి జంబు రాగి వస్తువు లేకపోతే ఆ వస్తువు లేనప్పుడు మీరు స్టీల్ పాత్ర, స్టీల్ గ్లాసు ఏదైనా సరే తీసుకోవచ్చు. కానీ రాగికి సంబంధించిన వస్తువుతో చేస్తే మరింత ఫలితం ఉంటుంది. మీరు రాగి గ్లాసులో నీరు తీసుకోండి, దానిలో 2 చిటికెళ్ళు పసుపు వేయండి. తర్వాత దాంట్లో పచ్చకర్పూరం పౌడర్ వేయండి. పచ్చకర్పూరము ఎంతో శక్తివంతమైంది, దాని ఆకర్షణ కలుగుతుంది. అమ్మవారి ఆకర్షణ కోసం ఎక్కువగా పూజల్లోనూ పరిహారాల్లో ఉపయోగిస్తూ ఉంటాం మనం. అదే రకంగా ఈ పరిహారంలో పచ్చకర్పూరాన్ని వాడడం అనేది జరుగుతుంది. పచ్చకర్పూరం లేదంటే ముద్దకర్పూరాన్ని వాడచ్చని మాత్రం వాడకండి. ఈ పరిహారంలో భాగంగా పచ్చకర్పూరాన్నే వాడాలి. కాస్త పచ్చకర్పూరాన్ని కాస్త నలిపి నీళ్ళలో వేసి మీ ఇంటి మెయిన్ గేట్ దగ్గర, అంటే మీ గుమ్మం దగ్గర చల్లాలి. అసలు ఇదంతా ఎందుకు చేయాలంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే చీకట్లోనే వస్తుంది. అమ్మవారితో పాటు దరిద్ర దేవత కూడా వస్తుంది, సాయంత్రం సమయంలో వస్తుంది. అంటే సంధ్యా సమయంలో శివ భగవానుడు తిరిగిన తర్వాత అమ్మవారు ప్రవేశిస్తుంది. ముందుగా అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. అన్నీ బాగున్నాయనుకోండి, అమ్మవారు ఉండిపోతుంది, దరిద్ర దేవత రాకుండా అవకాశం ఉంటుంది. వారు వచ్చి వెళ్ళిపోయారనుకోండి, దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక రకాలైన సమస్యలు వస్తాయి. ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారు మన ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక పరిహారానికి మీరు స్నానము, బ్రష్ ఏది కూడా చేయనవసరం లేదండి. ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే చక్కగా ఒక చిన్న రాగి గ్లాస్ తీసుకోండి, దాంట్లో కాస్తంత పసుపు, పచ్చకర్పూరాన్ని వేసి మీ దర్వాజా దగ్గర బయట కాస్త నీళ్లు చల్లండి. ఇలా మీరు ప్రతి సోమవారం చేస్తూ ఉండండి, దరిద్ర దేవత మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక మాసంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కార్తీక మాసంలోనే కాదు, ప్రతి సోమవారం మీరు చేస్తూ ఉంటే ఖచ్చితమైన మార్పులు వస్తాయి.
ఈ పరిహారం మగవారైనా సరే చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు కుదరకపోతే మీ పిల్లలతో కానీ మీ హస్బెండ్తో కానీ చేయించవచ్చు, మగవారి చేత చేయించవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ధనం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటారు, ఆ సమయంలోనే కాస్త చల్లండి. హెల్త్ బాగోలేని పరిస్థితి ఉంటే మీ ఇంట్లో వారి చేత బయట గుమ్మ ఊడ్చినా ఊడ్చకపోయినా కానీ కాస్త చల్లమని చెప్పండి. మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలుపెట్టి 10 గంటల లోపుగా మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయాలి. మీరు చాలా వరకు అందరూ చేయగలిగే పరిహారం, అపార్ట్మెంట్స్లో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. కానీ మీరు తెల్లవారుజామున లేచి సూర్యుడు ఉదయించకముందే చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చేసిన వారం రోజుల లోపలే మీకు ధనం నిలబడుతుంది, ధనం వృద్ధి చెందుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. పరిహారం చేసిన తర్వాత వచ్చిన మార్పుని ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి. ఎందుకంటే ఎంతో కొంత మార్పు కనబడుతుంది ఈ పరిహారం చేయడం వల్ల, చాలా శక్తివంతమైన పరిహారం. కానీ చేసేటప్పుడు ఒక నమ్మకంతో ఈ పరిహారం నాకు ఉపయోగపడుతుంది, ఈ పరిహారం నేను చేసుకోవడం వల్ల ఇది నాకు ఫలిస్తుంది అని ఒక నమ్మకంతో చేయండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు. మరి మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో నా వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.